తెలంగాణ రాష్ట్ర బహుజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు మరియు విశ్వ బ్రాహ్మణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కాలే జగన్నాథం 64వ జన్మదిన వేడుకలు తన నివాసంలో ఘనంగా జరుపుకున్నారు. అనంతరం హస్తినాపురం డివిజన్లోని కీర్తన ఫౌండేషన్ గల అనాథ పిల్లలకు మరియు వృద్ధులకు అరటి పండ్లు పంచి వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులు లేని పిల్లలను చూస్తే నా మనస్సు ఎంతో చలించిపోయిందని అన్నారు. నేను ఈ పుట్టినరోజు వేడుకలు అనాథ పిల్లలతో జరుపుకోవడం చాలా గర్వంగా ఉందన్నారు. అనంతరం తన జీవిత చరిత్రను మీడియాతో పంచుకున్నారు. అట్టడుగు పేదరికం నుంచి వచ్చి పార్టీ అధ్యక్షుడిగా ఎదగటం నాకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజాసేవ నా కోరిక అని అన్నారు. ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. విశ్వ బ్రాహ్మణులు రాజకీయంగా ఎదగాలన్నారు. బీసీలకు రాజ్యాధికారం లేనందుకు చాలా బాధగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు నా జన్మదిన సందర్భంగా 64వ జన్మదిన సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి బహుజన రాజ్యం పార్టీ నాయకులుగా కార్యకర్తలు శ్రేయోభిలాషులు అందరూ నన్ను అభినందించారు. అలాగే విశ్వబ్రహ్మణ పర్యవేక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని కవులే జగన్నాథం, మా విశ్వబ్రహ్మణులంతా తెలంగాణ నుంచి ప్రతి సంఘాలు, ప్రతి నాయకులు, ప్రతి మేధావులు అందరూ, అలాగే మన ఆంధ్ర నుంచి కూడా మహిళా అధ్యక్షురాలు, అలాగే ఆంధ్ర నుంచి ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరు నాయకులు ఈరోజు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినారు. తెలియజేసినందుకు వారికి ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉన్నాను. ఎందుకంటే మన బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజ్యాధికార దిశలో పోవాలని